నెల్లూరు జిల్లాలో వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు షాక్ ఇచ్చారు. టీడీపీ గుట్టుకి వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు ఎంపీతో పాటు తన సతీమణి ప్రశాంతిరెడ్డికి అసెంబ్లీ సీటు ఇస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కొన్నాళ్లుగా వేమిరెడ్డి ఆవేదనకు గురవుతున్నారు. మరోవైపు వేమిరెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నిస్తుంది. వేమిరెడ్డికి తెలియకుండా నెల్లూరు సిటీలో కొత్త అభ్యర్థిని పెట్టడంపై వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక వేమిరెడ్డి బాటలోనే మరో ఇద్దరు ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నట్లు తెలిసింది. మాగుంట కుమారుడు రాఘవరెడ్డికి ఒంగోలు టీడీపీ ఎంపీ సీటు ఖరారు చేసినట్లు సమాచారం. తన 140 కోట్ల కాంట్రాక్టు బిల్లు కోసం ఆదాల ఎదురు చూస్తున్నారు. ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం విజయ్ కుమార్ రెడ్డిని పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు. ఇక కందుకూరులోనూ వైసీపీకి షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి పసుపు గుటికి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మహిదర్ రెడ్డితో వైసీపీ నాయకత్వం చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. దీంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తాజా రాజకీయ పరిణామాలతో వైసీపీ శ్రేణుల్లో ఆవేదన, టీడీపీలో నూతన ఉత్సాహం వెల్లువిరుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి, వైసీపీకి అయితే నెల్లూరు జిల్లా నుంచి బిగ్ షాక్ తగినట్టు తెలుస్తుంది, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మయ్య. అయితే నెల్లూరు జిల్లా అంటేనే రెడ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు పెద్ద రెడ్లుగా పేరుగాంచినటువంటి అనేక మంది రెడ్డి రాజకీయ నాయకులు కూడా ఒక్కసారిగా వైసీపీకి అయితే బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా కూడా తెలుగుదేశం పార్టీ గూటికి కూడా చేరిపోయే పరిస్థితి ఏర్పడింది. రేపు కానీ 2 రోజుల వ్యవధిలో కానీ ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కూడా కప్పుకోబోతున్నట్లుగా సమాచారం. అందుకు సంబంధించి ఆయన నివాసం వద్ద ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అన్ని జెండాలను కూడా పిక్కివేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కష్టకాలంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల ద్వారా వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో బరిలోకి దిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 7 నియోజకవర్గాల్లోనూ తాను చెప్పినటువంటి అభ్యర్థుల్ని వరుసగా కూడా ఆ పోటీకి దింపాలా, అదేవిధంగా 3 నియోజకవర్గాలు నెల్లూరు సిటీ, కావలి, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గాలు, ఉదయగిరి నియోజకవర్గంతో సహా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చాలని చెప్పి బలంగా పదే పదే అధిష్టానం ఎదుట చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలియకుండా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ని నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించినటువంటి అధిష్టానం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ని తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. దీంతో ఒక్కసారిగా అలకపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడికక్కడ తన నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే కూడా ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెనక్కి రావడం ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ తీర్థం కూడా పుచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇదే నెల్లూరు ఎంపీ బరిలో అంటే మొన్నటిదాకా వైసీపీలో కనిపించినటువంటి వేమిరెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేసేదానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కూడా ఈ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం నుంచి ఆమెని పోటీ చేపించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కూడా అయినట్లుగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 16వ తేదీ కానీ 18వ తేదీ కానీ ఇటు తన అనుచరులతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు తెలుగుదేశం కండువా కప్పుకోబోతున్నట్లుగా ఒక స్పష్టమైన సంకేతాలు అయితే వస్తున్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో నిలబడి ఒక రాజ్యసభ సభ్యులుగా ఉండి జిల్లాలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుగాంచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యత చేపట్టి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులన్నింటినీ ఏకం చేసే పరిస్థితుల్లో
ఎన్నికల్లో ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ లో ఒక్కసారిగా అనిల్ కుమార్ యాదవ్ కు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య ఏర్పడినటువంటి వైరం నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఈయనకి అవమానం జరిగిందనే బాధతో వెనకడుగు వేశారు. ఇతని బాటలోనే ఎవరైతే ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాటలోనే మరో ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఎవరైతే మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీ ఉన్నారో, ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఒంగోలు ఎంపీగా తెలుగుదేశం పార్టీ బరిలో ఆయన కుమారుడు రాఘవరెడ్డిని పేరు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసులరెడ్డికి కూడా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఒంగోలు పార్లమెంటు సీటు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇదే కనుక జరిగితే ఇదే కందుకూరు నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుంట మహిదర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు కూడా సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు నెల్లూరు ఎంపీగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన కూడా వైసీపీకి షాక్ ఇస్తారనే ఒక ప్రచారం అయితే హోరుగా జరుగుతోంది. ఆయనకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్క్లో దాదాపు 140 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల కోసం ఆయన వైసీపీలోనే ప్రస్తుతం కొనసాగుతున్నారు. తెలుగు తొందరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అటు కోవూరు కానీ, సర్వేపల్లి కానీ, అటు కావలి కానీ ఇలాంటి నియోజకవర్గాల పైన ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి కన్నేశారనే ప్రచారం అయితే జరిగింది. అయితే కాసేపటి క్రితమే ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియా ఎదుటికి వచ్చి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ మాటలను ఎవరు కూడా ఆదాల వర్గంలో అనేక మంది కూడా నమ్మే పరిస్థితులు లేవని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో మొత్తం తీసుకుంటే నలుగురు నెల్లూరు పెద్దారెడ్లు వైసీపీకి భిక్షాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం వీళ్ళందరితో కలిసి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డితో సహా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇంకా మహిదర్ రెడ్డి వీళ్ళందరితో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవన్నీ పూర్తి స్థాయిలో వెనకడుగు వేసింది. దీంతో నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు అంటే 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి వైసీపీ పూర్తి ఆనందంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి 3 కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఒక నూతన ఉత్సాహం అయితే నెల్లూరు జిల్లాలో కనిపించింది. అదే బాటలో ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట మహిదర్ రెడ్డి, ఇంకా రేపో మాపో ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారనే వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీలో అయితే నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ అయితే చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కిరణ్మయ్య, అయితే మురళి, వైసీపీలో వీళ్ళకి ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల వీళ్ళు పార్టీని మారుతున్నారు అని చెప్పి అనుకోవచ్చా, లేదంటే టీడీపీ నుంచి టికెట్ ఆఫర్ చేయడం వల్ల వీరు పార్టీ మారనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే నెల్లూరు జిల్లా అంటేనే మీరు ఇందాక చెప్పినట్లుగా నెల్లూరులో పెద్దారెడ్లకు కేర్ ఆఫ్ అడ్రస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప తర్వాత కంచుకోటగా పిలుచుకునేటటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవమానపడ్డారనే వార్తలు భారీగా వినిపిస్తున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే తాను పోటీ చేసేదానికి రంగం సిద్ధం చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే క్యాడర్ను పెంచుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే వైసీపీ ఇదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి అనేక మంది నేతల్ని కూడా వైసీపీలోకి తీసుకొచ్చి చేర్చుకున్నారు. అయితే ఒక్కసారిగా తనకి వైసీపీ అధిష్టానం వద్ద వచ్చినటువంటి ఏదైతే అవమానకర పరిస్థితులు ఉన్నాయో దీంట్లోంచి బయటకు వచ్చేందుకు ఒక్కసారిగా రాజకీయంగా సైలెంట్ అయిపోదామా అనే నిర్ణయాలు తీసుకునే ముందు కూడా తనకి సంబంధించినటువంటి అనుచర వర్గం కోసంగా తెలుగుదేశం పార్టీకి అండువా కప్పుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అటు బీజేపీతో కూడా గతంలో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి తన అనుచరుల గణంతో మొత్తంతో కలిసి ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏకదాటిగా అంటే అధిష్టానం ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఉంది. లోకల్గా నెలకొన్నటువంటి పరిస్థితులు, ఏదైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత, ప్రభుత్వం పైన వ్యతిరేకత, ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదే పదే కూడా అధిష్టానానికి సూచించారు. తన సతీమణి ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారో, గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఇప్పుడు ఢిల్లీలో టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి దీంట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారో ఆమెకు కూడా
వైసీపీలో టికెట్ అనుకున్నప్పటికీ కూడా అది చివరి నిమిషంలో ఆగింది. ఏదైతే నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేటకు పంపించడం, అదే ప్లేస్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దింపుతారని చెప్పి అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా అనిల్ కుమార్ యాదవ్ చక్రం తిప్పుతూ షాక్ ఇచ్చానని చెప్పి అనుకున్నారు. అయితే అదే షాక్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తిరిగి వైసీపీకి ఇవ్వడంతో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు అయితే వాడివేడిగా కొనసాగుతున్నాయి. అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి తాను పార్టీ మారట్లేదని చెప్పి పదే పదే చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిన్నటికి నిన్న ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆనం సోదరుల్లో ఒకరైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆనం విజయ్ కుమార్ రెడ్డిలను ప్రత్యేకంగా పిలిపించుకొని కూడా మాట్లాడారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఇటు ఆనంకి ఇచ్చే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వైసీపీ అయితే ప్రస్తుతం ఢీలా పడింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ఆనందంలో మునిగి తేలినటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. కిరణ్ రైట్ మోడ్లీ థ్యాంక్ యూ.